Here is the review of Rama Rao On Duty Telugu movie. This year lo release aina Mass Maharaj Ravi Teja gari second film idi. Previous ga Kotu movie ni teesina and David Billa ki co-writer ga work chesina Sarat di second directional film e Rama Rao On Duty. Straight ga point ko chestano movie nakaithe nachaledu. Story koncham okay ga unna writing and execution matram poorthiga laddunayayi. Details lo kelte duty minded and sincere officer MRO Rama Rao oka person missing case ni personal ga teeskoni investigation start chestadu enduku and next em ayindanedi movie lo chudochu really cinema lo oka point kuda kick ivvaledu edo velthu untundi tappa first off oka 30 to 40 minutes boring ga undi ika tarvata nunchi real story modalaiddi ikkada vache train fight scene okate baagundi fast movement undi action choreography lo ఈ తర్వాత నుంచి నాకు అనిపించింది ఏంటంటే సంథింగ్ సీరియస్ జరుగుతుంది అనే అర్జెన్సీ మాత్రమే ఉంది మూవీ మొత్తం. సెకండ్ హాఫ్ అంతా ఇంతే, ఏదో పెద్దగా ప్లాన్ చేశారు, రామారావు మ్యాప్ తీసుకున్నాడు, లింకుల కోసం వెతుకుతున్నాడు, వాళ్ళనే వీళ్ళని కలుస్తున్నాడు. కేసు విషయంలో మొత్తం తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పెద్దగా ట్రబుల్ లేకుండా వచ్చేస్తుంది. న్యూస్ ఛానల్, టెలిఫోన్ డిపార్ట్మెంట్ అండ్ స్టేట్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఫ్రెండ్స్, అంతా ఈజీగా ఉంది, ఎటువంటి థ్రిల్ లేదు. అండ్ ఆల్సో హీరో క్యారెక్టరైజేషన్ కూడా నథింగ్, ఫస్ట్ ఎలా ఉంటుందో సేమ్ చివరిదాకా అంతే. రీసెంట్ టైమ్స్లో ఈ ఇన్వెస్టిగేషన్ ఫార్మాట్ మూవీస్లో కల్ప్రిట్ని కావాలనే సస్పీషియస్గా ఇంట్రడ్యూస్ చేసి చివరిలో షాక్ అయ్యారా అనేది నాకంత థ్రిల్ అనిపించట్లేదు. పజిల్ సాల్వింగ్ అండ్ హీరో ఫేస్ చేసే ఛాలెంజెస్, ఈ మధ్యలో వచ్చే స్క్రీన్ ప్లే, వీటి మీదే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ విషయంలో ఈ మూవీ ఫెయిల్ అయిందనిపించింది. దీనికి తోడు లవ్ ట్రాక్, సాంగ్స్ ఇవన్నీ అన్నెసరీ. డైరెక్టర్ శరత్ డాట్స్ని కలపడంలో కేర్ తీసుకొని మిగతావన్నీ వదిలేశారనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, రవితేజ గారు పెద్దగా ఎక్కడా స్ట్రగుల్ అయినట్టు అనిపించలేదు, చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేశారు సింపుల్గా. ఆయన డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అండ్ లుక్స్తో వస్తే చూడాలి అనిపిస్తుంది. రావణాసుర అండ్ టైగర్ నాగేశ్వరరావుతో అది అవ్వచ్చేమో మరి. ఇక మిగిలిన అందరూ ఓకే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. శామ్ సిఎస్ మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ వద్దులే కానీ బీజిఎం కొన్ని చోట్ల బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ డీసెంట్. సో ఫైనల్గా చెప్పాలంటే ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ చూశాను అనే ఫీల్ అయితే రాలేదు. ఇఫ్ యూ వాంట్ టు ట్రై మీ ఇష్టం. అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి అయితే ఏమీ లేవు. దట్స్ ఇట్ గైస్, మూవీ చూశాక మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.